యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 17వ వచనం అనుకున్నటువంటి లేఖన భాగాన్ని నేను చదివి వినిపిస్తాను. అయితే మనం ఆలోచించుకొని పోయేటువంటి లేఖన భాగం ఏంటి అంటే 9వ వచనం నుంచి 17 వరకు. అయితే 4 నుంచి 8 వరకు దానికి పరిచయం లాగా నేను చదివి వినిపిస్తాను. మరియు ఎడవ ప్రక్కను పండుకొని ఉండి ఇస్రాయేలు వారి దోషమును దాని మీద మోపవలెను. ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతు. ఇస్రాయేలు వారి దోషము నీవు భరించినట్లుగా వారు దోషము చేసిన సంవత్సరం లెక్క చొప్పున నీకు 390 దినములు నిర్ణయించి ఉన్నాను. ఆ దినములు గడిచిన తర్వాత కుడి ప్రక్కను పండుకొని ఉండి 40 దినములు యూదావారి దోషమును భరింపవలెను. సంవత్సరం ఒకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. ఈలాగుని ఉండగా యెరూషలేము ముట్టడి వేయబడినట్లు తేరిచూచుచూ చొక్కాయిని తీసివేసిన బాహువును చాపి దాని గురించి ప్రకటింపవలెను. పట్టణమును ముట్టడి వేయబడినట్లుండి దినములు నీవు 2వ ప్రక్కను తిరుగుగా అదే పాటున ఉండినట్లు నిన్ను కట్టలతో బంధించును. ఈ 4 నుంచి 8 వరకు చెబుతాను చూడండి. దేవుడు యెహెజ్కేలుతో అంటున్నాడు, యెహెజ్కేలు ఇస్రాయేల్ వారు అంటే యరోబాము పరిపాలనలో 10 గోత్రాలు విడిపోయారు కదా, మొత్తం 12 గోత్రాలు అయితే 2 గోత్రాలు రెహబాము పరిపాలనలోనికి, 10 గోత్రాలు యరోబాము పరిపాలనలోకి వెళ్ళారు సొలొమోను మరణానంతరం. అలా ఇస్రాయేల్ దేశం 2 ముక్కలు అయిపోయింది. ఆ 10 గోత్రాలను కలిపి ఇస్రాయేలు అంటారు, ఈ 2 గోత్రాలను కలిపి యూదా అని పిలుస్తారు. అయితే ఇస్రాయేల్ వారు 390 సంవత్సరాలు చేసినటువంటి దోషాన్ని నీవు భరించాలి అంటున్నాడు యెహెజ్కేలుతో. ఎలా ప్రభు అంటే సంవత్సరానికి ఒక దినం చొప్పున 390 రోజులు నీవు ఎడం ప్రక్కన పండుకోవాలి, నేను త్రాళ్ళతో బంధిస్తాను కట్టివేస్తాను, ఇలా ఎడం ప్రక్కనే పండుకోవాలి, అటు ఇటు దొరలకూడదు. ఒకవైపే పడుకున్నప్పుడు నొప్పి అనిపిస్తుంది కదా, ఆ నొప్పిని నువ్వు భరించాలి, ఆ అవమానాన్ని భరించాలి, ఆ అసౌకర్యాన్ని నువ్వు భరించాలి. ఎందుకంటే 390 సంవత్సరాలు ఇస్రాయేలీలు నన్ను ఇబ్బంది పెట్టారు కదా, కాబట్టి నా బాధ ఏంటో నీకు తెలియాలంటే, ఆకలి బాధ తెలిసిన వాడు ఆకలిని గురించి మాట్లాడే విధానం ఒకలాగా ఉంటుంది, తినింది అరక్క తేపుతూ మాట్లాడేవాడు ఆకలి గురించి మాట్లాడడం ఒకలాగా ఉంటుంది. యెహెజ్కేలు దేవుడి ఆలోచన చొప్పున మాట్లాడాలి అంటే దేవుడు అనుభవించిన బాధని ఆ అసౌకర్యాన్ని యెహెజ్కేలు కూడా అనుభవించాలి. ఇస్రాయేల్ వారు 390 సంవత్సరాలు తిరుగుబాటు చేశారు, యరోబాము కాలం దగ్గర నుంచి విగ్రహాలను చేశారు, తిరుగుబాటు చేశారు. కాబట్టి సంవత్సరానికి ఒక రోజు చొప్పున 390 రోజులు నీవు భరించాలి. అటు తర్వాత 40 రోజులు కుడి ప్రక్కన పండుకోవాలి, ఎందుకంటే యూదా వారు చేసినటువంటి పాపాన్ని బట్టి మనష్షే పరిపాలన తర్వాత ఎంత ప్రయత్నం చేసినా యూదా ప్రజలు విగ్రహారాధన విడిచిపెట్టలేకపోయారు 40 సంవత్సరాలు చెరలోనికి వెళ్ళేంత వరకు. కాబట్టి యూదా వారి దోషాన్ని 40 రోజులు భరించాలి. ఈ 40 రోజులు నిన్ను కట్లతో బంధిస్తాను, పండుకున్నప్పుడు ఎడం ప్రక్కన 390 రోజులు, కుడి పక్కన 40 రోజులు, మరి లేచినప్పుడు మెలకువలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే చొక్కాయి తీసివేసిన బాహువును చాపే, అంటే పై వస్త్రం ఉండకూడదు, పై చొక్కాయి లేకుండా ప్రవచనం చెప్పాలి, ఓ ఇస్రాయేలు ఓ యూదా అని ఇలా ప్రకటించాలి. చొక్కాయి తీసివేసిన బాహువును చాపి, బాహు అంటే చేయి చాపి, అవమానం కదా చొక్కాయి లేకుండా తిరగడం అంటే, ఎవరైనా చొక్కాయి లేకుండా తిరిగితే అవమానం కదా. ఈయన ప్రవక్త ఇలా చెబుతూ ఇప్పుడు 9వ వచనం, మరియు నీవు గోధుమలను యవలను కాయధాన్యములను చోళ్ళును సజ్జలను తెల్ల జీలకర్రను తెచ్చుకొని ఒక పాత్రలో ఉంచి నీవు ఆ ప్రక్క మీద పండుకొని దినముల లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకొని వలెను. 390 దినములు నీవు ఈలాగున భోజనము చేయించు రావలెను. ఈ 390 రోజులు ఆయన పండుకొని ఉన్నాడు కదా, ఆ రోజులన్నింటిలో కూడా వేటిని తినాలి అంటే నీవు గోధుమలు యవలు కాయధాన్యములు, కాయధాన్యములు అంటే డ్రై ఫ్రూట్స్, ఇక్కడ కాయధాన్యములు అంటే చెట్లకు కాసినటువంటి ఎండిపోయినటువంటివి ఉంటాయి చూసావా, అవి పచ్చివి కాదు, పచ్చివి అంటే రోజు దొరికేవి, ఎండిపోయినవి అంటే
రోజు దొరకు అని అర్థం. గోధుమలు చెడిపోవు, ఎవలు చెడిపోవు, కాయధాన్యములు అంటే పచ్చివి కాదు ఇక్కడ, చెడిపోవు, ఎండిపోయినవి. తర్వాత చోళ్ళును, చోళ్ళు అంటే లెంటిల్స్ అని ఇచ్చారు, తృణధాన్యాలు పిలుస్తాం కదా అలాంటివి, మంచి పప్పులు అని పిలుస్తాం కదా మనం అలాంటివి, చోళ్ళును. తర్వాత సజ్జలు చెడిపోవు కదా ఇవి కూడా, సజ్జలు. తర్వాత తెల్ల జీలకర్ర, వీటిని తెచ్చుకొని ఒక పాత్రలో ఉంచి నీవు ఆ ప్రక్క మీద పండుకుని దినములు లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకుని మరిను, వీటన్నిటిని వేసి రొట్టెలు చేసుకోవాలి, రొట్టెలు కాల్చుకోవాలి. ఎన్ని రోజులు? 390 రోజులు. ఇక్కడ పాలు, పెరుగు, మజ్జిగ, లేకపోతే మాంసం, లేకపోతే ఆకుకూరలు, ఈ పులుసు కూరలు ఇలాంటివి చెప్పట్లే. ఈ చెప్పబడినటువంటి వస్తువులన్నీ కూడా దూర ప్రయాణం వెళ్తున్న వాళ్ళు, కరువులో ఉన్నవాళ్ళు. సజ్జలు ఎప్పుడు తింటారు? మనోళ్ళు మాట్లాడుతూ ఉంటారు, మాది సజ్జలు తిని బ్రతికినటువంటి శరీరం. ఎందుకు తిన్నారు సజ్జలు అంటే? ఎందుకు తిన్నారు? దొరకలే, ధాన్యం దొరకలే. సజ్జలు తిన్నాము, రాగులు తిన్నామంటే కరువు పంటలు అంటారు వాటిని. సమృద్ధిగా పంట పండుతూ ఉంటే వరి బియ్యం కూడా తింటాం కదా, వరి బియ్యం అన్నం తింటాం, పచ్చి ధాన్యాలు, పచ్చి ఆకుకూరలు, పచ్చి కూరగాయలు కదా. వర్షాలు పడకపోతే అన్ని ఎండిపోయినటువంటి గింజలు వస్తాయి, ఎండిపోయిన వాటిని నానబెట్టుకొని వాటి తోలు తీసి ఏజ్గేలతో ఏం చెప్తున్నాడు అంటే, ఏజ్గేలు నీవు వంట ఏం తినాలంటే భోజనమే దొరకకపోతే ఏం తింటామో అవి తినాలి. అదేంటి ప్రభు, భోజనం సమృద్ధిగా ఉంది కదా అంటే అందరూ తింటున్నారు కదా అంటే, కాదు కాదు, భోజనం దొరకనటువంటి రోజులు వస్తాయి కాబట్టి భోజనం దొరకని రోజులు వస్తాయని. ఇప్పుడు భోజనం దొరకనప్పుడు ఏ భోజనం తినాలో ఆ భోజనం తినాలి అడుగుతారు. అదేంటి ఏజ్గేలు, సజ్జలు తింటున్నావేంటి, చోళ్ళు తింటున్నావేంటి, గోధుమలు ఎవరు తింటున్నావేంటి, మంచి ఆహారం తినొచ్చు కదా అంటే, ఇప్పుడు ఆహారం దొరుకుతుందని భ్రమపడుతున్నారేమో. ఆహారం దొరకని రోజులు వస్తాయి, కరువు వస్తుంది, మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, ప్రభువును వేడండి, క్షమాపణ వేడండి, విగ్రహార్థం విడిచిపెట్టండి, దేవుని వైపు మల్లుకోండి అని చెప్పడానికి అవకాశం. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, పాపం చేసింది ఇస్రాయేల్ వారు, దోషం చేసింది యూదా వారు. వాళ్ళేమో మంచి పదార్థాలు తింటున్నారు కానీ వాళ్ళకు ప్రకటించేటువంటి దేవుని ప్రవక్త ఏమో చొక్కాయ లేకుండా ఈ కరువు తిండి తింటున్నాడు. దేవుని సేవ చేయడం అంటే ప్రజల పాపాలని భరించడం, ప్రజల దోషాలని భరించడం, వారు చేసిన తిరుగుబాటుని మన నెత్తి మీద వేసుకోవడం. ఎందుకు అంటే మనం అనుభవిస్తే కానీ వారి స్థాయికి మనం వెళ్ళం, వారి పరిస్థితులు మనకు అర్థం కాదు. కాబట్టి దేవుడు అనుమతిస్తాడు. మనం ప్రవక్తల గ్రంథాలు చూస్తే అనుభవించారు వాళ్ళు, అపోస్తలను చూస్తే అనుభవించారు వాళ్ళు, శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు, కష్టాలన్నీ అనుభవించారు. ఎందుకు అంటే దేవుని సేవ అంటే ఏదో సాఫ్ట్వేర్లు ఉద్యోగం చేసినట్టు ఉండదు ఇక్కడ. దేవుని సేవ అంటే బిజినెస్ చేసినట్టు ఉండదు. దేవుని సేవ అంటే దేవుని బాధను సేవకుడు భరిస్తూ ఆ బాధలో నుంచి మాట్లాడాలి. హోషేయతో దేవుడు అంటాడు, హోషేయ వెళ్ళి గోమేరును పెళ్లి చేసుకో. అదేంటి ప్రభు, వేశ్య కదా, ఎస్, వ్యభిచారం చేసేటువంటి స్త్రీని పెళ్లి చేసుకో, వ్యభిచారం వలన పుట్టిన పిల్లలను తీసుకో. ఒక్క కొడుకే హోషేయకు పుట్టింది, మిగతా ఇద్దరు వ్యభిచారం వల్ల పుట్టారు. వ్యభిచారం పెళ్లి చేసుకొని వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొని వాళ్ళకి అన్ని ధర్మాలు జరిగించాలంటే మనసు ఒప్పుతుందా? ప్రతిరోజు ప్రాణం పోదా? ప్రతి క్షణం ప్రాణం పోదా? ఇస్రాయేల్ వారు నన్ను విడిచి వ్యభిచారం చేశారు విగ్రహాలతో, మరి నాకెలాగ ఉంటుంది హోషేయ? నీకు తెలియాలి కదా నా బాధ. దేవుని సేవ అంటే బాధతో కూడుకున్నది, భరించాలి. మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులు, మనం ఎదుర్కొనేటువంటి శోధనలు, సమస్యలు మామూలుగా ఉండవు. దేవుని సేవ నికార్సుగా చేసే వాళ్ళకి మాత్రమే తెలిసింది. దేవుని సేవను అడ్డు పెట్టుకొని 4 రూపాయలు వెనకేసుకుందాం అని వచ్చేవాళ్ళకి తెలియదు ఇదంతా. 10వ వచనం, నీవు తూనిక ప్రకారం, ఇంతవరకు చెప్పినటువంటి తిండి కరువు తిండి, ఆ కరువు తిండి ఎలా తినాలంట? కడుపు నిండా పుష్టిగా తినమని చెప్పటం లే. ఒకవేళ పుష్టిగా తింటే ఆయన పండుకొని నిద్రపోతాడు, ఆదివరిచి నిద్రపోతాడు. కానీ నీవు తూనిక ప్రకారము, తూనిక అంటే కొలత, కొలత ప్రకారం తినాలంట. కొలత వేసి ఆహారాన్ని పెట్టేది ఎక్కడా? మీరు ఎప్పుడైనా హాస్టల్లో ఉన్నారా? ఉదయాన్నే టిఫిన్ పెడతారు,
స్పూన్ ఉంటుంది గరిట ఉంటుంది కదా, దాన్ని ఇలా ముంచి భోజనంలో ఇలా రాగుతారు గిన్నెకేసి కదా. బంగారు షాపులో కూడా అంత ఖచ్చితంగా తోచరు అనమాట, అలా పెట్టి ఇలా రాగుతారు. వాడికి ఎంత వచ్చిందో వీడికి అంతే వస్తుంది, ఏమీ తగ్గదు. మధ్యాహ్నానికి ప్రాణం ఎలా తయారవుతుందంటే రాళ్ళు కనిపిస్తే రాళ్ళు తిందామనిపిస్తూ ఉంటుంది, అంత ఆకలే. తూనిక చొప్పున ఆహారం అంటే కరువుకు సంబంధించింది. మా నాన్న చెప్తూ ఉండే అప్పట్లో కరువు వచ్చిందంట, గంజి కరువు అంటారంట దాన్ని. ఏం కరువు అంటారు? గంజి కరువు. మీకు తెలుసా? మరి ఇక్కడ తెలియదు కానీ నాకు, మా జేజు అని చెప్తుండే గంజి కరువు వచ్చింది రా అని. ఎందుకు చెప్పేవాడు అంటే అప్పుడు ముంతలు ఉండేవట, ముంతలు ముంతలు ఉంటే గవర్నమెంటు గంజి పోసేదంట కరువు. ప్రతి ఒక్కరు ముంత పట్టుకొని వెళ్తే కొలత చొప్పున ఆ ముంతలో పోస్తే దాన్ని తాగి బ్రతికే అప్పట్లో కరువు వచ్చి ఇందిరాగాంధీ హయాం అనుకుంటాను బహుశా, గంజి కరువు అని పిలిచేవాళ్ళు. కొలత పెట్టి నేను పెద్దవాడిని సరిపోవట్లేదు కుదరదు, నేను పనికెళ్ళి వచ్చాను ఎక్కువ ఆకలి అవుతుంది కుదరదు, దాన్నే ఇంటిల్లి పాది పంచుకోవాలి. తూనిక చొప్పున ఆహారం అంటే పనిష్మెంట్ అది, జడ్జిమెంట్ అది, తీర్పు, శిక్ష, బాధతో కూడుకున్నటువంటి రోజులు అని అర్థం. నీవు తూనిక ప్రకారము అనగా దినం ఒకటింటికి 20 తులముల ఎత్తు చొప్పున భుజింపవాలి. నో ఒకరోజుకి ఎంత తినాలంట? 20 తులాలు, 20 కేజీలు కాదు ఇది, 20 తులాలు. మొత్తం రోజు కలిపి ఎంత తినాలంట? 20 తులాలు. 20 తులాలు అంటే 220 గ్రాములు. ఎంత? 220 గ్రాములు. మీరు మధ్యాహ్నం భోజనం పెడతాం కదా, మీకు ఒకసారి ఆ ప్లేట్ని ఇలా ఎత్తండి, దాదాపు 3/4 కేజీ వస్తుంది, దాదాపు 3/4 కేజీ అది. అంటే ఆ 3/4 కేజీని 3 భాగాలు చేస్తే 3వ భాగం ఎంత వస్తుందో, మీకు పెట్టే భోజనాన్ని ఏం చేస్తారు, 3 భాగాలుగా సమానంగా విడదీయండి. ఇది నాన్న ముద్ద, ఇది నా ముద్ద, ఇది ఎహెజ్గేలు ముద్ద. అంతే కదా, 3వ భాగం ఎహెజ్గేలుదే కదా, ఇది ఎహెజ్గేలు ముద్ద అని తీస్తే ఆ 220 గ్రాములు 3 పూటలకి, ఒక్క పూట కాదంట, రోజంతటి కలిపి ఆ 220 గ్రాములు తినాలంట. అదేంటి ప్రభువా, తప్పు చేసింది వాళ్ళు, పాపం చేసింది వీళ్ళు, నాకేంటి శిక్ష అంటే మరి అంతే ఎహెజ్గేలు, నా సేవ అంటే ఇలాగే ఉంటుంది. అనగా దినం ఒకటింటికి 20 తులముల ఎత్తు చొప్పున భుజింపవలెను. వేల వేలకు తినాలి, అది కూడా ఒకేసారి తింటే 220 గ్రాములు అనుకోండి, ఒకేసారి తింటే కొంచెం తృప్తిగా అనిపిస్తుంది, ఏదో కొంచెం నిండుందని. అలా కాదంట, మరలా వేల వేలకు తినాలంట. అంటే కడుపు నిండకూడదా? నిండకూడదు. కడుపు నిండకపోతే రాత్రి పడుకుంటే నిద్ర వస్తుందా? నిద్ర రాదు. పోనీ అటు ఇటు దొర్లుదామంటే ఏం చేశాడు? త్రాళ్ళతో బంధించాడు. పోనీ కాసేపు ఇటువైపు తిరుగుదామంటే ఇటువైపు తిరగకూడదంట. 390 రోజులు ఎడం ప్రక్కనేనంట. ఇస్రాయేల్ వారు 390 సంవత్సరాలు చేసిన దోషాన్ని నీవు 390 రోజులు భరించాలి. మనం కడుపు నిండా తినకపోతే రోగాలు వస్తాయా? కడుపు సంబంధిత రోగాలు వస్తాయా? వస్తాయి. అంటే ఎహెజ్గేలు ఆరోగ్యం ఉన్నాడా? ఆరోగ్యం చెడిపోయి ఉంటుందా? ఖచ్చితంగా ఆరోగ్యం చెడిపోయి ఉంటుంది. ఇకపోతే ఇక్కడ అంటే మనం కొంచెం సైన్స్ను మాట్లాడుకుంటే బ్యాలెన్స్డ్ డైట్ అని సంపూర్ణ ఆహారం, ఆహారం 2 రకాలు, సంపూర్ణ ఆహారం, అసంపూర్ణమైన ఆహారం. బ్యాలెన్స్డ్ డైట్ అంటే అందులో ఏమంటారు, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, రఫేజెస్, వాటర్, 7 ఉండాలి. ఈ 7 రకాల పదార్థాలు ఉంటేనే దానిని సంపూర్ణ ఆహారం అని పిలుస్తారు. అందుకని మనం హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఇలా కన్ను చూస్తారు కదా, రక్తం తక్కువ ఉంది కాబట్టి గుడ్డు, పాలు, తర్వాత ఆకుకూరలు, ఫ్రూట్స్ కదా. రోగం వచ్చినప్పుడే అన్నీ తెచ్చుకుంటాం ఇంటికి, రోగం లేనప్పుడు ఒక మిరకాయ, చింతపండు, ఒక ఉల్లిపాయ వేసుకొని డబ్బు కూడబెట్టాలి కదా. మరి 3 పూట్ల కూర చేసుకుంటే డబ్బు అయిపోతుంది కాబట్టి ఇలాంటి వ్యవహారాలు చేస్తాం. నెల రోజు రానే వస్తుంది, 2 నెలలు సంపాదించినంత సమర్పయామే, అవసరమా? తింటే పోలే, మనకు మించి కాదు కదా ఆరోగ్యమే. చూడు మీకు తెలిసి కూడా మరలా ఏం చేస్తారు?
కడుపునిండా తినండి, మంచి ఆహారం తినండి. ఎందుకు డాక్టర్ అలాంటి గుడ్డు పాలు ఇవన్నీ చెబుతున్నాడు అంటే, మనం పౌష్టిక ఆహారాన్ని సంపూర్ణ భోజనాన్ని తినటం లేదు కాబట్టి, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవట్లేదు కాబట్టి ఆయన వ్రాసిస్తాడు మరలా టానిక్ ఒకటి. ఇది బలానికి, బలం అంటే అర్థం ఏంటంటే అందులో విటమిన్స్ ఉంటాయని, అందులో మినరల్స్ ఉంటాయని, అది మనకు అర్థం కాదు కాబట్టి బలానికి. బలం అనగానే ఇలా కండలు వస్తాయనుకుంటాను, కండలు రావు. బలం అంటే అర్థం మన ఆహారంలో అందినటువంటి ఆ న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, అవి ఉంటాయి అందులో. అప్పుడు ఆ టానిక్ని క్రమం తప్పకుండా ఒక మూత, ఏమి సప్రసిద్ధం కదా, తీయగా ఉంటుంది. మరి యెహెజ్కేలు ఈ కరువు తిండి తింటూ ఉంటే మరి బ్యాలెన్స్డ్ డైట్ కాదు కదా అది, రోజు రొట్టెలేనా? ఆ రోజు రొట్టెలే. మరి అందులోనికి చికెను, మటను, చేపలు, రొయ్యలు తినకూడదు. ప్రభువా నేను కేబారు నది పక్కనే ఉన్నాను, మంచి చేపలు దొరుకుతాయి. అవును, యెహెజ్కేలు దొరుకుతాయి, కానీ నువ్వు తినకూడదు. కెబారు నది పక్కన ఉన్నాడు ఆయన, తేలాబీమ్ అనే ప్రాంతంలో. నువ్వు తినకూడదు ప్రభా, కేజీ 20 కేజీ ఇస్తున్నావు పెద్ద పెద్ద చేపలు. ఆయన తినకూడదు. 11వ వచనం, నీళ్ళు కొని నీళ్ళైనా కడుపుండ దాక్కుంటున్నాడా, నీళ్ళు కొల ప్రకారము, అది కూడా కొలతేనా, నీళ్ళు కొల ప్రకారము అరపడి చొప్పున ప్రతిదినం త్రాగవలను, వేల వేలకు తాగవలను. ఉదయం దాకా మరలా మధ్యాహ్నం వరకు తాగకూడదంట, వేల వేలకు మాత్రం తాగాలి, దప్పికైన ప్రతిసారి కాదు. నీళ్ళు కూడా కొల ప్రకారమే తాగాలి. అరపడి, అరపడి అంటే 500 లీటర్లు, అంటే 1/2 లీటరు, రోజంతా కలిపి 1/2 లీటరు. కడుపు నిండా నీళ్ళు కూడా లేదా, ఏమైపోతుంది ఆరోగ్యము? దాన్నే కదా భరించడం అంటారు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి తిండి తిని, ఇంత తిండి తిని నాకు తెలిసి అంత భోజనం, అన్ని నీళ్ళు వస్తాయి. ఏదో మనం చిన్నపిల్లలకి 3 సంవత్సరాల పిల్లలకి గోరుముద్దలు తినిపిస్తామే, అంత కలిపి పెడుతుంటాం కదా, ఎగ్జాక్ట్గా అంత అంత తిని ఏం చేయాలంట, చొక్కాయి తీసివేసిన బాహువుతో ప్రకటించాలి. ఒక దగ్గర కూర్చోకూడదంట, మరలా ప్రకటన చేయాలి రోజంతా. ఎలా ఉండి ఉంటాడు ఆయన? నీరసంగా, బలహీనంగా, ఎప్పుడు ఆకలి, అలా కూర్చున్నాం కాసేపు అనే అలసట, కానీ ప్రకటన చేస్తూనే ఉండాలి. ఎన్ని రోజులు? 390 రోజులు ఇస్రాయేల్ వారి కోసం, 40 రోజులు యూదా వారి కోసం. ఇదే పని. ఎంత భారభరితమైనటువంటి పరిచర్య జరిగింది. ఇప్పుడు వాటిని తయారు చేసే విధానం, రొట్టెలు కలుసుకోవాలంటే తయారు చేయాలి కదా. ఎందుకు కరువు తిండిని, ఎందుకు కరువు నీళ్ళని నిర్ణయించాడు అంటే, ఇస్రాయేల్ వారు కానీ యూదా వారు కానీ ముట్టడి వేయబడతారు. నెబుకద్నెజర్ వస్తాడు, వారిని పట్టుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి భోజనం పెట్టాడు, భోజనం దొరకదు. ముట్టడి వేసినప్పుడు భోజనం దొరకదు, అక్కడికి తీసుకుని వెళ్ళిన తర్వాత భోజనం దొరకదు. ఇలాంటి తిండి మీరు తినాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పుడే మారు మనసు పొందండి అనే దానికి ప్రకటించాలి. ఇప్పుడు ఆ భోజనాన్ని వండుకునే విధానం చూడండి, ఎంత భయంకరంగా ఉంటుందో, ఎంత బాధాకరంగా ఉంటుందో చూడండి. 12వ వచనం, యవల అప్పములు చేసి వారు చూచుచుండగా, అంటే యవలు ఇవన్నీ వేసి అప్పాలు తట్టాలి, పచ్చివి తట్టాడు, ఇక కాల్చాలి కదా. వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజించాలి. మనుష్య మలం అంటే తెలుసా, మనుష్య మలం ఎండిపోయి ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి పొయ్యిలో వేసి దాన్ని నిప్పంటించాలి. పేడ పిడకలు ఉంటాయి చూసారా, చనిపోయినప్పుడు పేడ పిడకలు వేర్చి నిప్పంటిస్తారే, అలా మనుష్య మలముతో కాల్చాలి. పాత్ర పెడతావు, పాత్ర మీద యవల అప్పం ఉంటుంది, కింద ఏంటి కట్టెలు కాదంట, మనుష్య మలం తీసుకొచ్చి కాల్చాలి. ఎక్కడ? వారు చూస్తుండగా, బయట పబ్లిక్గా, ఇంటెదురుగా యవల అప్పం చేశాడు, దాని మీద పెట్టాడు, వెదుగుతున్నాడు అలా ఆ దారి పక్కన అక్కడక్కడ వెదుగుతున్నాడు. ఏంటి వేసుకెళ్ళి వెదుగుతున్నావు అంటే మనుష్య మలం కోసం. ఏంటి మనుష్య మలమా, దేనికి అని అడగరు, వింతగా చూస్తారు, ఆశ్చర్యంగా చూస్తారు, ఇదేంటి హెజ్గేలు, మనుష్య మలం ఏంటి, చీచి అనుకుంటాం కదా. అలా వాటిని తీసుకొచ్చి వాటిని పొయ్యిలో పెట్టి నిప్పంటించాలి. ఎలాగుంటుంది చూసేదానికి. అప్పుడు 13వ వచనం, నేను వారిని తోలివేయు జనములలో,
నేను వారిని తోలివేయు జనములలో. ఇశ్రాయేలీలు ఈ ప్రకారము అపవిత్రమైన ఆహారమును భుజించురని యెహోవా నాకు సెలవిచ్చెను. వారు చూస్తున్నప్పుడు చేయాలి ఇదంతా, సీక్రెట్గా కాదు. వాళ్ళు అడుగుతారు ఖచ్చితంగా. ఒకవేళ కట్టెలు పేర్చి నిప్పంటించాడు అనుకో, ఎవరు పట్టించుకోరు. మామూలు విషయం అది. కానీ మనిషి మనం తీసుకుని వచ్చినప్పుడు అందరూ ఒకరొకరు మాట్లాడుకుంటారు, అందరూ కూడవలుకొని వస్తారు. ఏంటి వేసుకెళ్ళేది? ఒకవేళ నీ కట్టెలు లేకపోతే మమ్మల్ని అడగచ్చు కదా. కట్టెల్లే కాదు మీ భవిష్యత్ ఇది. అపవిత్రమైన భోజనం చేస్తారు మీరు, అక్కడ కట్టెలు ఎవరు మీకు? కాల్చుకోవడానికి నిప్పు ఉండదు మీకు. అటు ఇటు చూస్తే మనిషి బలం కనిపిస్తుంది, దాంతో కాల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు అంటారు, ఎలా కనిపిస్తున్నాం ఎందుకు మేము? ఆకలితో చస్తాం కానీ ఇలాంటి పని చేస్తామా? ఎందుకని? ఇప్పుడు టిఫిన్ తిని వచ్చాం కదా, డైలాగులు ఇలాగే ఉంటాయి కదా. పొద్దునే గుడ్డు దోశ ఉపమానం ఏదో తిని వచ్చాం కాబట్టి, పుస్తకం ఉంది కాబట్టి ఎలా కనిపిస్తున్నాము? అంత చీపుగా కనిపిస్తున్నాము. ఆకలి అయితే చస్తాం కానీ అని ఎప్పుడు అన్నారంటే 2 రోజులు ఆగిన తర్వాత అన్నారు. దీన్ని డెస్పరేట్ కండిషన్ అంటారు. ఇక ఏం చేయలేని పరిస్థితి, ఏ చిన్న అవకాశం ఉన్నా దాన్ని ఉపయోగించుకునే పరిస్థితి అంటారు దీన్ని. ఒకరోజు 2 రోజులు 3 రోజులు పస్తుంటే ఇలాంటి పనికి పాలు పడరు. వారం రోజుల పాటు పస్తున్నారనుకో, ఇక వేరే గతి ఉండదు. అప్పుడు మంచి చెడు తెలియదు, పాపం పరిశుద్ధత తెలియదు, గౌరవం అవమానం తెలియదు. ఆ సమయంలో బ్రతకాలి. ఈరోజు బ్రతికితే రేపు మంచి రోజు వస్తుందేమో అనే దగ్గరకు వస్తుంది వ్యవహారం అంతా. ఊరి మీద ఉంటారు కదా పశువులు మేపుకునే వాళ్ళు, వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోతే అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత పశువులు తప్పిపోయాయి. తప్పిపోతే వాటిని వెతుక్కుంటూ అలాగే అడవిలోకి వెళ్ళిపోయారు. 2 రోజులు అయింది, ఎక్కడ నీళ్ళు లేవంట. ఎక్కడ నీళ్ళు లేకపోతే నల్లగా ఉన్నా సరే ఒక తెల్లటి గుడ్డ వేసుకొని లేదా ఒక గుడ్డ తీసుకొని ఇలా ఒత్తిపట్టి ఏది ఫిల్టర్ తీసుకున్నట్టు బిల్డప్పు నల్లగుంటాయి నీళ్ళు. ఆ నల్లటి నీళ్ళు ఏం చేస్తారు, ఇలా గొడ్డేసి ఇలా ఆ పైరు మూతిపెట్టి తాగుతారు. లేదు నల్లగా బురద ఉందనుకోండి ఏం చేస్తారు, ఆ బురదను తీసి గొడ్డలో వేసి పిండితే కింద నీళ్ళు వస్తాయి, అవి తాగి బ్రతికుంటే బలుసగా తినొచ్చని అలా ఇంటికి వస్తారు కదా. ఇక్కడ అదే. మీరు చెరలోనికి వెళ్ళిన తర్వాత లేదా మీరు ముట్టడి వేయబడిన తర్వాత బయట నుంచి మీకు కట్టెలు రావు రొట్టెలు కాల్చుకోవడానికి, మీకు సరైన తిండి సమృద్ధి అయిన తిండి ఉండదు. అంత ఉన్నా సరే దాన్ని ఏం చేయాలి మీరు? కాల్చుకోవాలంటే మనిషి మలం అపవిత్రమైన భోజనాన్ని తింటారు మీరు అని సమృద్ధిగా భోజనం చేస్తూ ఉన్నప్పుడు చెప్తున్నాడు. ఎవరైనా నమ్మి ఉంటారా? ఎవరు నమ్మలే. నమ్మితే మనుషులు ఎందుకు అవుతాం? వింటే మనుషులు ఎందుకు అవుతాం? దెబ్బ పడాలి కదా. కింద పడిన దాకా ఎవరికి తెలియదు. కింద పడాలి, మొత్తం పోవాలి, అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. ఏంటి ఉపయోగం? అప్పటికి పోయింది కదా. నేను అంతే, మీరు అంతే, ఎవరు మహారం ఇక్కడ. ఆ రోజు యెహెజ్కేలు ఇంత భారాన్ని భరిస్తూ ఇంత పరిచర్య చేస్తూ ఉంటే ఒక్కడూ మారలే. ఈరోజు కూడా అంతే, వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఎవడు వింటు, ఎవడు మారడు. నేను వారిని తోలివేయు జనములలో ఇశ్రాయేలీలు ఈ ప్రకారము అపవిత్రమైన భోజనము భుజింతురని యెహోవా నాకు సెలవిచ్చెను. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో అప్పుడు యెహెజ్కేలు ఒక మాట అంటున్నాడు దేవునితో. యెహెజ్కేలు ఎవరు అంటే ఈ యాజకుడు, లేవీ గోత్రానికి సంబంధించిన వ్యక్తి. అందుకు, అయ్యో ప్రభువా, యెహోవా, నేనెన్నడను అపవిత్రత నొందినవాడను కానే బాల్యము నుండి నేటి వరకు చచ్చిన దానినైనను మృగమును చీల్చిన దానినైనను నేను తినిన వాడను కానే నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడూ పడలేదే అని నేను అనగా, యెహోవా దేవా, నేను యాజకుని కదా, అపవిత్రమైన దాన్ని నేను ఎప్పుడైనా తిన్నానా? మరి మనిషి మలంతో కాల్చినటువంటి రొట్టెలు ఎలా తినాలి ప్రభువా అంటే, అప్పుడు యెహెజ్కేలుకు ఒక వెసలుబాటు కల్పిస్తున్నాడు దేవుడు. యెహెజ్కేలుకు అయితే వెసలుబాటు కల్పించారు, కానీ వాళ్ళు మాత్రం ఇలాగే తింటారు. ఎవరు చెరలోకి వెళితే ముట్టడి వేయబడితే, కానీ యెహెజ్కేలు పవిత్రతను పాటిస్తున్నాడు కాబట్టి యెహెజ్కేలుకు మారుస్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తావంటే 15 వచనం, ఆయన చూడుము
మనిషి మలమునకు మారుగా నీకు గోమలము నేను నిర్ణయించి ఉన్నాను, దీనితో నీవు నీ భోజనం సిద్ధపరచుకుని సెలవిచ్చి. మనిషి మలముతో కాల్చినటువంటి రొట్టెలు తినవు కదా, యాజకుడు కదా. సరే అయితే గోమలం పేడ, పేడ పిడకలు ఉంటాయే, ఆ పేడ పిడకలతో కాల్చుకోవాలి. పేడ పిడకలు మండుతాయి తెలుసు కదా మీకు, ఎందుకంటే అదంతా గడ్డి, అంత గడ్డి కాబట్టి మండుతుంది, బాగా వేడి ఉంటుంది. కాబట్టి గోమలముతో కాల్చుకో. అడుగుతారు ఏంటి యెహెజ్కేలు, కట్టెలు ఉన్నాయి కదా, ఏంటి పేడ పిడకలతో చేస్తున్నావు అని అంటే, వాస్తవానికి దేవుడు మనిషి మలం అని చెప్పాడు, నేను యాజకుని కాబట్టి దేవుని వేడుకున్నాను, కాబట్టి నాకు దేవుడు గోమలాన్ని నిర్ణయించాడు, మీకైతే మాత్రం మనిషి మలమే అని చెప్పాలి. అర్థమవుతుందా ఆయన ప్రకటన? 16వ వచనం, నరపుత్రుడా ఇదిగో యెరూషలేములో రొట్టెయును ఆధారమును నేను లేకుండా చేసినందున వారు తూనిక ప్రకారం బహు చింతతో రొట్టెను భుజింతురు, నీళ్లు కొలచొప్పున త్రాగుచు విస్మయముందెదరు. మరొకసారి చదివినిపించేదా 16వ వచనాన్ని, నరపుత్రుడా ఇదిగో యెరూషలేములో రొట్టెయును ఆధారము లేకుండా, నరపుత్రుడా ఇదిగో యెరూషలేములో రొట్టెయును ఆధారమును నేను లేకుండా చేసినందున. యెరూషలేములో రొట్టెలు లేకుండా పోతాయి, ముట్టడి వేస్తాడు, ఉన్న పదార్థాలని తినివేస్తారు, బయట నుంచి సరఫరా రాదు, రొట్టెలే లేకుండా పోతాయి. అప్పుడు ఎలా తింటారు, ఆ ఉన్నదాన్ని చూసుకొని 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 అంత ఒకే రోజు తింటే రేపెలా రేపెలా రేపెలా. కాబట్టి కొంచెం తిందాం కొంచెం తిందాం, మంచి రోజులు వస్తాయేమో, అలా కొంచెం 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 చూసి చూసి తినాల్సిన పరిస్థితి. అంతా తినేస్తే రేపు చచ్చిపోతావేమో, అంతవరకు ప్రాణాన్ని బిగబట్టుకోవాలి కదా, తూనికి ప్రకారం తినే రోజులు వస్తాయి. నరపుత్రుడా ఇదిగో యెరూషలేములో రొట్టెయను ఆధారమును నేను లేకుండా చేసినందున వారు తూనిక ప్రకారంగా బహు చింతతో రొట్టెను భుజింతురు. చింత, చింత అంటే బాధపడుతూ కుమిలిపోతూ మదనపడుతూ తింటారంట, రేపెలా రేపెలా అని. నీళ్లు కొలచొప్పున త్రాగుచు విస్మయం ఉందెదరు. యెరూషలేము లోపలికి వచ్చేటువంటి ఆ నీళ్ల ఓటని అడ్డారనుకో వాళ్ళు, లోపల నీళ్ళు లేవు, ఉన్న నీళ్ళనే చూసుకొని 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 తాగాలి. ఒకనొక సమయానికి తాగడం కాదు, పెదవులు తడుపుకోవాలి. కారణం ఏంటి, అయిపోయాయి, ఒక గ్లాసు నిండా మిగిలాయి అనుకోండి, ఇంట్లో 5 మంది ఉన్నారు, దప్పికైంది, ఏం చేయాలి, గుడ్డను ముంచి తడి చేసి అందరూ పెదవులకి తగిలించుకొని నాకుకోవాలి. ఎందుకని, రేపటి దాకా బ్రతుకుంటే రేపేమైనా మంచి రోజు వస్తుందేమో. వచ్చింది లేదు పోయింది లేదు, సర్వనాశనమైంది యెరూషలేము. యెహెజ్కేలు ప్రవచిస్తూనే ఉన్నాడు, ఒక్కడు వినలే, ఒక్కడు మారలే. దీని గురించి దేవుడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చెప్పాడు. ఆయన మాట వినకపోతే ఏం జరుగుతుంది, ఎలాంటి పరిస్థితులు వస్తాయని ముందే చెప్పాడు ఆయన. ఇది నిబంధనలో భాగం, ఇది ఆయన ఊరకే అప్పటికప్పుడు తీసుకున్న తీర్మానం కాదది, నిబంధనలో భాగంగా. 49వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. యెహోవా దూరమై ఉన్న భూదిగంతముల నుండి ఒక జనమును, అనగా నీకు రాని భాషను కలిగిన జనమును, క్రూర ముఖము కలిగి వృద్ధులను యవనస్తులను కటాక్షింపని జనమును గద్ద ఎగిరి వచ్చినట్లు నీ మీదకి రప్పించును. ఎంత స్పష్టంగా చిన్నపిల్లాడికి అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు చూడండి. యెహోవా దూరమై ఉన్న భూదిగంతముల నుండి ఒక జనమును, అంటే చాలా దూరం నుంచి వస్తారు వాళ్ళు, ఎవరు బబులోని వాళ్ళు కానీ అషూర్ వాళ్ళు కానీ చాలా దూరం నుంచి, నీకు చాలా దూరం వాళ్ళు, ఎప్పుడు చూడను. దూరమై ఉన్న భూదిగంతం నుండి ఒక జనమును, అనగా నీకు రాని భాష కలిగిన జనం. వాళ్ళు మాట్లాడుతుంటే నీకేం అర్థం కాదు, నువ్వు మాట్లాడుతుంటే వాళ్ళకేం అర్థం కాదు. తమిళనాడు వెళ్ళామనుకో, తమిళనాడు హాస్పిటల్కి వెళ్ళాం కదా, నేనేది చెప్తుంటే వాళ్ళు సొల్లు అన్నాడు. సొల్లు అనగానే మనకేంటి, సొల్లు అంటే వాళ్ళకి భూత పదం, ఏంటో సొల్లు చెప్తున్నామని పదే పదే అంటున్నారు. సొల్లు అంటున్నాడు, ఒరే ఇదేంటి సొల్లు అంటున్నాడు. ఆ సొల్లు అనే పదం తెలుసు కానీ ఆ ఇటువైపు నుంచి ఏమి సొల్లాలో తెలియట్లే. సొల్లు అనేది అర్థమైంది ఏదో చెప్పమంటున్నాడు అని, కానీ ఇటువైపు నుంచి ఏదో ఒకటి సొల్లాలి కదా, ఏం సొల్లాలి, ఏం చెప్పినా వాడికి అర్థమైంది అవ్వట్లే. సర్లే అని నాకు వచ్చి రాని ఇంగ్లీష్ అంతా కొడితే వాడి ముఖం మీద, వాడికి ఏదో అర్థమైంది, వాడేది చేశాడు, అర్థమైందా. 2 అరటిపండ్లు అడిగాను, వాడు అర్ధ డజన్ అరటిపండ్లు కట్టాడు, నేను అడిగింది 2 కదా అంటే వాడు ఏదో అటువైపు నుంచి చెప్తున్నాడు, ఎందుకు వచ్చిన కర్మ తీసుకొని వచ్చేసాను. నీకు రాని భాష కలిగినటువంటి జనాభాను రప్పిస్తాను, అంటే నీవు 2 చేతులతో నమస్కారం పెడుతుంటే వాడికి పచ్చి భూతులాగా వినబడతాయి,
నీకు రాని భాష కలిగిన జనం అదే. క్రూరముఖము కలిగి వృద్ధులను యవనస్తులను కటాక్షింపని జనం. వాళ్ళ ముఖం ఎలాగుంటుంది? క్రూరం ఉంటుంది, చూడగానే భయం అనిపిస్తుంది. ఎలా వస్తారంటే, వాళ్ళు గద్ద ఎగిరి వచ్చినట్లు నీ మీదకి రప్పిస్తా. కన్ను మూసి కన్ను తెచ్చేలోపు సైన్యం వచ్చి మోహరిస్తుంది. అంత వేగంగా రప్పిస్తా నాశనాన్ని. ఎప్పుడు? నా మాట వినకపోతే, నా ధర్మశాస్త్రాన్ని పెడచెవిని పెడితే, నన్ను కాదని విగ్రహాలను ఆరాధిస్తే, నీకిష్టం వచ్చినట్టుగా నా దేశంలో ప్రవర్తిస్తే, క్రూరముఖం కలిగినటువంటి వారిని పిలిపిస్తా. వాళ్ళు వృద్ధులని యవనస్తులని అస్సలు కనికరం ఉండదు వాళ్ళకి. చిన్న పెద్ద స్త్రీ పురుషుడు ఏ భేదం ఉండదు. వాళ్ళు తెలిసిందంటే నరకడమే అంతే. ఆ మధ్య తాజ్ హోటల్లో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. టెర్రరిస్ట్ అటాక్, ఆ టెర్రరిస్టుల చేతితో గన్నులు ఉంటాయి కదా, దందని కాల్చే గన్నులు ఉంటాయి. వాళ్ళు ఎవరిని కాలుస్తారు? వీళ్ళని కాలుద్దాం, వీళ్ళొద్దు, వీళ్ళని కాలుద్దాం అంటారా? ఒక్కసారి ఫైరింగ్ ఆన్ చేస్తే అంతే, ఇలా గన్ను ఇలా వెళ్తూ ఉంటుంది అంతే. ఆ ఎదురుగా వృద్ధులు ఉన్నారా, చిన్నపిల్లలు ఉన్నారా, అనవసరం అంతే. ఎంతమందిని వీలైతే అంతమంది చంపడమే అంతేగాని, వాళ్ళ వయసు, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళు వీల్ చైర్లో ఉన్నారా, పడుకో ఉన్నారా, పాలు తాగుతున్నారా, ఏమి వద్దు, చంపడమే. అంటే టెర్రరిస్ట్ గ్రూపులు వినిపిస్తా, వాళ్ళకు కనికరం అనేది ఉండదు. 51 వచనం, నిన్ను నశింపచేయు వరకు నీ పశువులను నీ పొలముల ఫలములను వారు తినివేతురు. నిన్ను నశింపజేయు వరకు ధాన్యమునేమి, ద్రాక్షరసమునేమి, తైలమునే కానీ, పశువుల మందలనే కానీ, గొర్రె మేకల మందలనే కానీ నీకు నిలువనీయరు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంట, రోజు పార్టీ చేసుకుంటారంట. ఎక్కడి నుంచి వస్తాయి పశువులు? మనమే. ఎక్కడి నుంచి వస్తుంది ధాన్యం? మనదే. ఎందుకంటే మనం ఓడిపోయిన తర్వాత మన కళ్ళెదురుగానే మనం అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి పశువుని అమాంతం నరికి విందు చేసుకొని అలా పీల్చి పీల్చి విసురు వేస్తే దాన్ని చూసి మనం బోరుమని ఏడవాలి కదా. ఇన్ని రోజులు ఇంత అల్లారు ముద్దుగా పెంచుకుంటే దీన్ని ఏంటి, ఇంత క్రూరులు ఇలా తింటున్నారు, మరి అంతే కదా. ఎందుకు జరిగింది ఇదంతా? చాలామంది ఏమంటారు అంటే, కరువు విలయతాండవం చేస్తుంది. సారీ, కరువు విలయతాండవం కాదు, దేవుడికి నచ్చలే మన జీవితాలు, మన పరిస్థితులు దేవుడికి నచ్చలే. మొన్న ఇంటర్వ్యూలు అడిగారు, విజయవాడలో వరదలు వస్తున్నాయి కదా, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి కదా, రోగాలు వస్తున్నాయి కదా, దేవుడు ఉన్నాడా లేడా అని. నేను చెప్పాను, దేవుడు ఉన్నాడు కాబట్టే రోగాలు వస్తున్నాయి, దేవుడు ఉన్నాడు కాబట్టే ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి, దేవుడు ఉన్నాడు కాబట్టి కరువులు వస్తున్నాయని. కానీ ఇక్కడ బలభద్రపురంలో ఒక మేధావి ఉంటాడు, అసలు బైబిల్ తెలుసు పాపం. ఆయన రెస్పాండ్ ఏమంటాడంటే, ఓటింగ్ పెట్టాడంట. ఏమని? కరువులు, కాటకాలు, రోగాలు, మరణాలు, ఇవన్నీ యాక్సిడెంట్లు దేవుడు పంపిస్తున్నాడా అని ఓటింగ్ అనమాట. ఇంకే మోకాల్లో మెదడున్న మేధావులంతా ఏం చేస్తారు? చిచ్చిచ్చి, దేవుడు ఎందుకు చేస్తాడలా అని. కాదు 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 అని ఓటింగ్. చదివి చేస్తే బైబిల్ని తెలుస్తుంది. భూమి మీద నాశనమును కలుగజేయవాడు ఆయనే అని కీర్తన గ్రంథంలో భక్తుడు అంటాడు. మహోన్నతుడు దేవుని నోటి నుండి మేలును కీడును బయలు వెళ్ళుచున్నవి కదా. యెహోవా రప్పించినది పట్టణంలో ఉపద్రవం కలుగునా అని ప్రవక్త అంటాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? శత్రువులు వస్తారు, నిన్ను కనికరించరు, నీకు భోజనం ఉండదు. అక్కడ యెహెజ్కేల్ ద్వారా దేవుడు ఏమంటున్నాడు? భోజనం జరగదు, అపవిత్రమైన భోజనాన్ని తింటారు, కొలత ప్రకారం తింటారు. ఎందుకు వచ్చింది అదంతా? పాపం. పాపం చేస్తే ప్రకృతి కాదు కన్నెర్ర చేసేది, ప్రకృతిని చేసిన దేవుడు కన్నెర్ర చేస్తాడు. ప్రకృతికి ఏం తెలుసు పాపం? ఆకాశం ఆలకించు, భూమి చెవియగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి ఉన్నాను, వారు నా మీద తిరగబడి ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి? నీవు వాళ్ళ మీద తిరగబడు అని అర్థం. వాళ్ళు నా మీద తిరగబడ్డారు కాబట్టి నీవేం చేస్తావు? వాళ్ళ మీద తిరగబడు. అప్పుడు వాళ్ళు న్యూస్ పేపర్లు రాస్తారు, ప్రకృతి విలయ తాండవం. సారీ, ప్రకృతి కన్నెర్ర చేసింది. ప్రకృతి కన్నెర్ర చేయలే, మన బ్రతుకులు సరిగ్గా లేకపోతే ఆయన కన్నెర్ర చేశాడు. ప్రకృతి మీద వేస్తారంతా. ప్రకృతి వైపరీత్యాలు. ఎందుకు వచ్చింది వైపరీత్యము? విపరీతంగా ఎందుకు ప్రకృతి మారిపోయింది? మనం విపరీతంగా ప్రవర్తిస్తున్నాం కాబట్టి. పుట్టించేది ఆయనే, చంపేది ఆయనే. మరి రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి కదా, యాక్సిడెంట్ అంటే ప్రమాదవశాత్తు అని. ఎవరికి ప్రమాదం? నాకు ప్రమాదం, ఆయనకి పల్లెల్లో ముసలిలు ఉంటారు. ఎందుకు? చదువుకోకుండా ఏమి తెలియని వాళ్ళు. వాళ్ళు ఏమంటారు తెలుసా? దేవుడు ఇక్కడ రాసి పెట్టాడు, ఇలా జరిగింది.
అది అమాయకమైన మాట కాదు, అది నిజం. అది అక్కడికి తీసుకొచ్చాడు. ఇది ప్రమాదం కాదు, మనకు ప్రమాదం, ఆయనకి ప్రణాళిక. పోయిన వారం చెప్పాను కదా, దైవికముగా హత్య జరిగిన ఎడలా వాడి కోసం ఆశ్రయపురాలు ఏర్పాటు చేయాలి. అంతేనా? గొడ్డలతో నరుకుతున్నప్పుడు పీడి వదులై ఆ గొడ్డల మీద పడి చనిపోతే, వాడు నరుకుతున్నప్పుడు వదులు కావడం, ఎదురుగా వాడు ఉండడం, చనిపోవడం, ఇదంతా దైవికమైన హత్య. మనం అనుకుంటాం ప్రమాదం, మనకు ప్రమాదం, ఆయన ప్రణాళిక. అలా వీడు కావాలని కాకుండా దైవికంగా హత్య జరిగినప్పుడు వాడికి ఆశ్రయపురం ఉంది చెప్పాడా? లేదు. కావాలనే చంపాడు. కావాలని చంపడానికి కూడా కారణం కావాలి. కయ్యను హేబెలు చంపాడు లేదా? హేబెలు ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడండి. హేబెలు మొదలుకొని బరకీ కుమారుడైన జకర్య వరకు శిరచ్ఛేదన గావించబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, చెరసాలు వేయబడ్డారు, చిత్రహింసలు గావించబడ్డారు, హతసాక్షులయ్యారు. తెలిసి జరిగింది. తెలిసి జరిగినా ఆయన ప్రణాళికే, తెలియకుండా జరిగినా ఆయన ప్రణాళికే. మేలు జరిగిన ఆయనే, కీడు జరిగినా ఆయనే. కొన్నిసార్లు శిక్ష కావచ్చు, కొన్నిసార్లు పాఠం కావచ్చు. అపొస్తలుడైన పౌలు ఎన్ని శ్రమలు అనుభవించారు తెలుసా? అన్ని శ్రమలు అనుభవిస్తే ఆ శ్రమంలో ఉన్న వారిని ఓదార్చడానికి జ్ఞానం వచ్చింది, ఆయనకు అనుభవం వచ్చింది. నా జీవితంలో కష్టం రావచ్చు, అన్ని సందర్భాలు శిక్ష కాదు, ఒక్కోసారి పాఠం కావచ్చు. యోబు భార్య వచ్చింది, ఏమండి ఇంకా ఎందుకు యథార్థతను పట్టుకొని బ్రతుకుతావు, యథార్థతను విడిచిపెట్టవా, యెహోవాను దూషించి మరణం కమ్ము. అప్పుడు యోబు ఏమన్నాడు? మేలును అనుభవించినప్పుడే దేవుడా కీడు వద్దా మనకి, దేవుడు కీడునిస్తే వద్దా అని అంటాడు. బైబిల్ చదివితే కొన్ని విషయాలు అర్థమవుతాయి. దేవుడు ఉన్నాడు కాబట్టే రోగాలు వస్తున్నాయి, దేవుడు ఉన్నాడు కాబట్టే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, దేవుడు ఉన్నాడు కాబట్టే ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి, దేవుడు ఉన్నాడు కాబట్టే కరువులు కాటకాలు వస్తున్నాయి, దేవుడు ఉన్నాడు కాబట్టే మహమ్మారులు ప్రపంచాన్ని కబలించి వేస్తున్నాయి, దేవుడు ఉన్నాడు కాబట్టే రోడ్డు ఉంది కాబట్టే రోడ్డు యాక్సిడెంట్ జరుగుతున్నాయి. రోడ్డు లేకపోతే రోడ్డు యాక్సిడెంట్ జరుగుతుందా? ఈ అడవిలో రోడ్డు లేదు, ఆ అడవి మధ్యలో రెండు బస్సులు గుద్దుకోవడం మీరు ఎప్పుడైనా చూస్తారా? చూడరు. రోడ్డు ఉంటే రోడ్డు యాక్సిడెంట్ జరుగుతుంది. రోడ్డు యాక్సిడెంట్ అర్థం ఏంటి? మధ్యలో డివైడర్ ఉంటుంది కదా, అటువైపు పోయేవాడు అటువైపు వెళ్ళు, ఇటువైపు వచ్చేవాడు ఇటువైపు రా, అది దాని అర్థం. లేదు లేదు నేను ఇటువైపు కూడా ఎలా ఎలా తిప్పుతానంటే అక్కడ నుంచి అంబులెన్స్ ఇటువైపు తిప్పుతుంది కదా. రోడ్డు ఉంది కాబట్టి రోడ్డు యాక్సిడెంట్ జరుగుతుంది. ప్రకృతిని నియంత్రించే దేవుడు ఉన్నాడు కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. మొత్తం చెరువు అంతా ట్రాక్టర్లతో మట్టి తోలేసి చెరువులంతా బిల్డింగ్లు కట్టేశారు. వర్షం పడింది, నీళ్ళు ఎక్కడికి రావాలి? సరే చెరువుని ఆక్రమించుకొని బిల్డింగ్లు కట్టేశావు, మంచిది. ఇంకో చెరువు తవ్వాలి కదా, నీళ్లు పోవాలి కదా. ఆ చెరువుకి సారీ చెప్పి ఇక్కడ మాకు వాస్తు బాగా కుదిరింది, మేము ఇక్కడ కట్టుకుంటున్నాము, నీకు ఇంకో చెరువు తవ్వుతామని తవ్వాలా వద్దా? ఉన్న చెరువును పూడ్చి బిల్డింగ్లు కట్టుకుంటేమే, మరి వర్షం పడిన తర్వాత నీళ్ళు వచ్చాయి, అది ఎక్కడికి వెళ్ళాలి? పోనీ ఆ నీళ్ళు చదువుకొని ఉంటే ఏ కలకత్తాకు ముంబైకు రిజర్వేషన్ చేసుకుని అక్కడ వెళ్ళి ఉండేటివి, చదువుకోలేదే, మొరటి నీళ్ళు. కాబట్టి నా ఇంటికి నేనే వస్తానని అక్కడికి వచ్చినప్పుడు మొత్తం మునుగుతుంది. ఎక్కడున్నాడండి దేవుడు అంటే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇల్లు కట్టే వాళ్ళని చూసి, కొనే వాళ్ళని చూసి, ఇల్లును చూస్తారు, రంగులు చూస్తారు, లోపల ఫెసిలిటీ చూస్తారు. ఒరే ఇది ఎక్కడుంది, దీని లొకేషన్ ఏంటి, ఆ పైన ఏమైనా చెరువు ఉందా, అది తెగితే ఇక్కడికి వస్తాయా నీళ్ళు, పక్కన ఏమైనా కాలం ఉందా, నది ఉందా, అవి తెగితే ఇక్కడికి వస్తాయా, ఏం ఆలోచించరు. తక్కువలో దొరుకుతున్నాయంట, తక్కువలో దొరుకుతున్నాయి, తక్కువకు తీసుకుంటారు. వర్షం వచ్చిన ప్రతిసారి పాత రోజులు చేపలు పట్టేవాళ్ళం, అన్నీ నీళ్లు చల్లి. ఈ వ్యవహారం కొంచెం కామన్ సెన్స్ అంటారు, దీన్ని ఎక్కువ వద్దు. నేను నివసిస్తున్న ఇంటికి పక్కనే నది వెళ్తుందా, అది పొంగితే ఏం జరుగుతుంది అని ఒక్కసారి ఆలోచించదు, అని ఒక్కసారి ఆలోచించదు కదా. ఆలోచించరు, ఎక్కడ చెరువులో కట్టారో అక్కడే కొంటారు. వరదలు రానే వస్తాయి, ఎక్కడికి వెళ్తాయి నీళ్లు? దేవుని నిలిచిన నియమం ఏంటంటే నీరు పల్లానికి వెళ్ళాలి, జలములు ఒకచోటే కూర్చోబడాలంటే ఎక్కడ పల్లం ఉంటే అక్కడికి రావాలి నీళ్ళు. మరి ఎక్కడికి వెళ్తాయి? దాని స్థలాన్ని కబ్జా చేసి
తప్పు కదా, కొంచెం తెలివిగా ఆలోచించాలి కదా. దేవుడు ఉన్నాడు కాబట్టి రోగాలు వస్తున్నాయి. ఎందుకు శరీరం తన ధర్మాన్ని మార్చుకుంది? ఏదేంతలు పాపం చేసినప్పుడు కదా మార్చుకుంది. నీ ప్రసవ వేదను మిక్కిలి హెచ్చిస్తాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? శరీరం ధర్మాన్ని మార్చుకుంది. నీవు ప్రయాసపడి నీ ముఖపు చెమట గార్చి ఆహారం సంపాదించుకుంటావు, చెమట బాగుపోతే ఏమవుతుంది? ఓపకాయం కదా. భూమి ఇక మీదట తన సారాన్ని ఇవ్వదు. భూమి సారాన్ని ఇవ్వకపోతే శరీరం నిస్సారం కాదు, అదే కదా రోగం అంటే. శరీరం తన ధర్మాన్ని ఎప్పుడు మార్చుకుంది, ఎప్పుడు రోగాలు వచ్చాయంటే పాపం జరిగిన తర్వాత. ఇలా ప్రతి దానికి కారణం దేవుడే. ఆశ రోగగ్రస్తుడు కావడానికి, పాదాలు జబ్బు పుట్టడానికి కారణం ఎవరు? ఆశ చేసిన తిరుగుబాటు. ఉజ్జయాకి కుష్ఠం రావడానికి కారణం ఎవరు? పాపం చేశాడు కాబట్టి. ప్రతి దానికి కారణం దేవుడే. అది మేలైనా కీడైనా, మహోన్నతుడు దేవుని నోటి నుండి మేలును కీడును బయలు వెళ్ళుచున్నవి కదా. 3:38 విలాపవాక్యంలో, నిన్ను నశింప చేయ వరకు నీ పశువులను నీ పొలముల ఫలములను వారు తినివేతురు. నిన్ను నశింపజేయ వరకు ధాన్యమునే కానీ ద్రాక్షరసమునే కానీ తైలమునే కానీ పశువుల మందలనే కానీ గొర్రె మేకల మందలనే కానీ నీకు నిలువనీయరు. ఇదే కదా కరువు అంటే. మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములు గల నీ కోటలు పడు వరకును నీ దేశమందంతటను నీ గ్రామములన్నింటిలోనూ వారు నిన్ను ముట్టడి వేయుదురు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోనూ నిన్ను ముట్టడి వేయుదురు. అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోను నీ గర్భఫలమును అనగా నీ దేవుడైన యెహోవానికి ఇచ్చిన నీ కుమారులు ఎక్కువ నీ కుమార్తెలు ఎక్కువ మాంసమును తిందువు. మనుషులు పీకు తినేంత కరువు వస్తుంది. ఎందుకు వస్తుంది కరువు? నా మాట వినకపోతే, నా ఆజ్ఞలు పాటించకపోతే, నేను చెప్పినట్టు బ్రతకపోతే, నా దేశంలో నన్ను కాకుండా విగ్రహాలను ఆరాధిస్తే. 54, మీలో బహు మృదువైన స్వభావమును అతి సుకుమారమును గల మనుషుని కన్ను తన సహోదరుని ఎడల తన కవిగిటి భార్య ఎడలను తాను చంపక విడుచు తన కడవ పిల్లల ఎడలను చెడ్డదైనందున అతడు తాను తిను తన పిల్లల మాంసంలో కొంచెమైనను వారిలో ఎవరికి పెట్టడు. మృగాల్లాగా తయారైపోతారంట మనుషులు. ఏలైనగా మీ శత్రువులు మీ గ్రామాలన్నిటి ఎందు మిమ్మను ఇరుకుపరచడం వలనను ముట్టడి వేయటం వలనను వానికి మిగిలినదేమీ ఉండదు. నీ గ్రామంలో నీ శత్రువులు నిన్ను ఇరుకుపరచడం వలనను ముట్టడి వేయటం వలనను ఏమీ లేకపోవడం చేత మీలో మృదుత్వమును అతి సుకుమారమును కలిగి మృదుత్వం చేతను అతి సుకుమారం చేతను నేల మీద తన అరకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్ళ మధ్య నుండి పడు మావిని తాను కనబో పిల్లలను తాను రహస్యంగా తినవలనని తన కవుగిటి పెనిమిటి ఎడలనైనను తన కుమారుని ఎడలనైనను తన కుమార్తె ఎడలనైనను కటాక్షము చూపకపోవును. అంటే గర్భిణీ స్త్రీ తన కడుపులో చూస్తున్నటువంటి ఆ మాంసాన్ని తానే తింటుంది బిడ్డల్ని. అంత కరువు. ఈరోజు బ్రతికితే రేపు మంచి రోజు వస్తుందేమో. కరువు కరువు కరువు. 58, నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి గైకొనుచు. నీ దేవుడని యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడల. యెహోవా నీకును నీ సంతతిని ఆశ్చర్యమైన తెగులను కలుగు చేయను. కరుణ అదే కదా. ఆయనకు భయపడకపోతే ఆశ్చర్యమైన తెగులు వస్తాయి. మేము ఎప్పుడు చూడలే? మనం చూసామా 6 నెలలు లాక్డౌన్ ఎప్పుడైనా చూసామా? వ్యక్తి చనిపోతే ముట్టుకోవడానికి కూడా భయపడినటువంటి స్థితిని మనం ఎప్పుడైనా చూసామా? భయపడి చచ్చిపోయాం కదా, దగ్గు వచ్చినా జలుబు వచ్చినా. నీకు తెలియని ఆశ్చర్యకరమైన తెగుళ్ళు ఇంకా వస్తాయి భవిష్యత్తులో దేవుడి మాట వినకపోతే. రోగాలకు కారణం దేవుడే. కష్టాలకి, నష్టాలకి, వ్యాధులకి, బాధలకి, ప్రకృతి వైపరీతాలకి, ప్రతి దానికి కారణం దేవుడే. మన మర్యాద కొంటే మర్యాద, మర్యాద లేకపోతే ఆయన కూడా జోక్యం కలుగు చేసుకుంటాడు. ప్రకృతి వైపరీత్యాలు పోస్ట్ పెట్టారు జాన్ పాల్ ఈ విధంగా అన్నాడు. అంటే ఈ యాక్సిడెంట్లు కానీ, రోగాలు కానీ, మరణాలు కానీ ఇవన్నీ కూడా దేవుడే ఇస్తున్నాడంట. కింద ఎస్ఆర్ను చెప్పండి, అంటే చెడ్డ చేయడానికి. బైబిల్ మీద కాసింత అవగాహన ఉన్న యువకుడు కూడా జాన్ పాల్ చెప్పే ఏ మాటని విభేదించలేడు. బైబిల్ దిండి కింద పెట్టుకునే జాతి మాత్రమే జాన్ పాల్ మాట్లాడే మాటని తప్పుపడతారు. దిండి కింద కాదు, ఇక్కడ పెట్టుకోవాలి బైబిల్ని. ఇంతవరకు నేనేం చెప్పాను అంటే దేవుడు తన నిబంధనలో భాగంగా చెప్పాడు, నా మాట వినకపోతే మీకు ఇలాంటి పరిస్థితి సంభవిస్తుందని. ఇప్పుడు యెహెజ్కేలు దాన్ని ప్రదర్శించి మరీ చెప్తున్నాడు. ప్రదర్శించి చెప్తున్నాడు, తాను ఇటువైపు వండుకొని ఇటువైపు వండుకొని
తను తను కట్టివేసుకొని ఆ కరువు ధాన్యాలను సమకూర్చుకొని వాటిని మనిషి మలతో చేసుకోమని చెప్తే దానికి దేవుణ్ణి అడిగిన తర్వాత గోమలవతో దాన్ని తయారు చేసుకొని కొలత చొప్పున ఆహారం, కొలత చొప్పున నీళ్లు. ఎందుకంటే ఇలాంటివి మీకు సంభవించబోతున్నాయి. ధర్మశాస్త్రంలో చెప్పినా సరే మరొకసారి ప్రదర్శిస్తూ ప్రవచిస్తూ ఉన్నాడు ఎవరైనా మారుతారేమో అని. ఇది ఇస్రాయేలుకి ఏం కొత్త కాదు ఇలాంటి సందర్భం. ఒకసారి రాజుల రెండవ గ్రంథము 6వ అధ్యాయం మనం చూస్తే ఇలాంటి సందర్భం ఒకటి చోటు చేసుకుంది. ఇస్రాయేల్ దేశంలో 24వ వచనం, అటు తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేసెను. సిరియా రాజైన బెన్హదదు షోమ్రోను ముట్టడి వేశాడంటే వచ్చి ముట్టడి వేస్తే అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా, క్షామం అంటే కరువు విపరీతమైపోయింది. ఎందుకంటే చుట్టూ సైనికులు ఉన్నారు, బయట నుంచి లోపలికి వస్తువులు వెళ్ళవు కాబట్టి లోపల వస్తువులు అయిపోయాయి. గొప్ప క్షామం కలిగింది, కరువు ఆకలితో అలమటిస్తుంది లోపల షోమ్రోను. ఎంత కరువు అంటే గాడిద యొక్క తల 80 రూపాయలు. గాడిద అంటే అంతగా తినరు గాడిదని, గాడిద మాంసంగానే ఒకలాగా ఉంది కదా. గాడిద తల 80 రూపాయలు పలికిందంట, చాలా విలువ. తర్వాత అరపావు పావురపు రెట్ట 5 రూపాయలు. పావురపు రెట్ట ఎందుకు? పావురపు రెట్ట కొనుక్కుంటామా? ఎక్కడ పడితే అక్కడ ఉంటుందా? ఎక్కడంటే అక్కడ పావురపు రెట్ట ఉంటుంది కదా, పావురాలు నివసించే చోట ఆ రాళ్ళ మీద ఆ చెట్ల మీద ఉంటుంది కదా. దాన్ని కొనవచ్చా? దాన్ని కొంటారా? అమ్ముతారా? అసలు అరపావు పావురపు రెట్ట ఎందుకు అన్నారు, ఎందుకు అమ్ముకున్నారు? ఎందుకంటే ఉప్పుకు ప్రత్యామ్నాయంగా వాడారు అని బైబిల్ పండితులు పేర్కొన్నారు. ఉప్పు అయిపోయింది లోపల, బయట నుంచి రావటంలే. పావురపు రెట్ట ఎలాగుంటుందా అంటే, ఈ అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే చేదుగా ఉప్పగా రెండు కలిపి ఉంటాయి అని చెప్పే. పావురపు రెట్టని ఉప్పుకు ప్రతిగా వాడాల్సిన పరిస్థితి వచ్చింది. అరపావు పావురపు రెట్ట 5 రూపాయలు, అది కూడా ఊరికే రాలే. మీరు భోజనం చేస్తున్నారనుకోండి, పుసుకు అనే ఒక పావురం రెట్టేసింది అనుకోండి, ఏం చేస్తారు? గిన్నెలో పడలే, గిన్నె పక్కన పడింది, ఏం చేస్తారు? ఏమో చిన్న చిన్న తుంపర్లు పడ్డాయేమోనని ఉదయం తినేది కూడా కక్కుతాం కదా, ఉదయం తిన్నది కూడా కక్కుతాం కదా, ఏమో చిన్న చిన్న తుంపర్లు ఏమైనా పడ్డాయని. వీళ్ళు చిన్న చిన్న తుంపర్లు కాదు, ఒకవేళ వీళ్ళ గిన్నె పక్కన పావురం రెట్టేస్తే దేవా స్తోత్రమైనా అని అనుకుంటే వాళ్ళు, ఎందుకని కొనకుండానే వచ్చింది కాబట్టి. అరపావు పావురపు రెట్ట 5 రూపాయలు. 5 రూపాయలు అంటే విలువ అని చెప్తున్నాడు ఇక్కడ. మరి 80 రూపాయలు గాడిస్తారా? కోటీశ్వరులు కొనేటువంటి మాంసం అది, తల 80 రూపాయలు అయితే మరి తొడ మాంసం తొడ కొనలేరని తల చెప్పాడు. శత్రువు ముట్టడి వేసినప్పుడు పట్టణంలో క్షామం కరువు ఎక్కువైతే ఒకరినొకరు పీక్కు తినే పరిస్థితి వస్తుంది. మనకు తెలియదు ఇదంతా, ఎందుకంటే ఇప్పుడు యుద్ధాలు జరగట్లేదు, యుద్ధ వాతావరణం లేదు, రాజ్యాలు లేవు. ఇప్పుడంతా రాజకీయం జరుగుతుంది కాబట్టి మనకి ఇలాంటి విషయాలు తెలియదు. చిచ్చి అదేంటండి పావురు పురట్ట అంటాం మనం, ఎందుకని ఆ పరిస్థితులు మనకు తెలియదు కదా. నేను ప్రారంభంలో చెప్పాను కదా, నల్లటి బురద దొరికినా సరే దాన్ని పిండుకొని ఆ వచ్చే తేమని నాలుగు తడుపుకుంటారని చెప్పండి ఎవరికైనా వెళ్ళి, చిచ్చి అది ఎలా తగ్గారు అంటారు. ఎందుకని బిజ్లరీ వాటర్ తాగుతున్న వాళ్ళకి ఈ బాధ తెలియదు కదా. రాజరికంలో ఒక రాజ్యం ఇంకో రాజ్యాన్ని ముట్టడి వేసినప్పుడు వాళ్ళు కరువుతో అలమటించేటువంటి, బయటకు వచ్చారనుకో నరికి చంపేస్తారు, రాకపోతే కరువుతో వస్తారు. కత్తికి చచ్చేదానికంటే కరువుకు రావడం మంచిదని అక్కడే ఉంటారు. పావురపు రెట్టని 5 రూపాయలు పెట్టి కొనుక్కొని వంటలో వేసుకున్నారు అంటే అర్థం చేసుకోండి ఎంత అపవిత్రమైన భోజనం. పావురపు రెట్టని వంటలో కలుపుకున్నారంట, వంటలో ఉప్పుకు ప్రత్యామ్నాయంగా. దీనిని ఏజ్గేల్ చెప్తున్నాడు, మీరు అపవిత్రమైన భోజనాన్ని తింటారు, ఈ మనిషి మలతో కాల్చబడినటువంటి. పాత రోజుల్లో కిరోసిన్ ఉండేది, ఇప్పుడు లేదు, కిరోసిన్ దొరకట్లే. మరి దేనికైనా దొరుకుతుందేమో తెలియదు కానీ కిరోసిన్ తెలిసి అప్పుడు కోటాలో ఇచ్చేవాళ్ళు, బియ్యము కిరోసిన్ ఇచ్చారు, బ్లూ కలర్లో ఉండేది. అప్పుడేంటంటే కొన్ని రోజులు వర్షం జడి, వరుసగా 4-5 రోజులు వర్షం పడుతుంది కదా, కట్టెలన్నీ తడిసిపోతాయి. కట్టెలన్నీ తడిసిపోయిన తర్వాత ఏం చేస్తారు, ఆ కట్టెలు పెట్టి కిరోసిన్ బుట్టి తీసుకొని కిరోసిన్ దాని మీద వేసి నిప్పు అంటేస్తాం, గుప్పు అని మంట వస్తుంది.
రెండు మూడు నిమిషాలకు మరలా ఆరిపోతుంది. మరలా ఏం చేస్తాం, కిరోసిన్ తీసి దానిలో వేస్తాం, మళ్ళీ గుప్పు అని మంట వస్తుంది, మరలా ఆరిపోతుంది, మరలా కిరోసిన్ వేస్తాం, అలా మొత్తానికి భోజనం అవుతుంది. ఇక అందరం కూర్చుంటాం, అలా వడ్డించి తింటూ ఉంటే ఏ వాసన వస్తుంది కదా, కిరోసిన్ వాసన వస్తుంది. కూర కిరోసిన్ వాసనే, అన్నం కిరోసిన్ వాసనే, కానీ వేరే గతి లేదు అక్కడ. మరి మనిషి మలవతో రొట్టెలు చేస్తే ఏ వాసన వస్తుంది, రొట్టె అదే వాసన వస్తుంది. చిచ్చేరు పడేస్తే పడేయకూడదు, ఇలా పడేస్తే కుక్కలు కదా క్యాచ్ పట్టుకుంటుంది, ఇంకొక వ్యక్తి క్యాచ్ పట్టుకుంటాడు. అంత భయానకమైనటువంటి పరిస్థితి వస్తుంది. గోమలముతో రొట్టెను కాల్చినప్పుడు పేడవాసన వస్తుంది. అంతేందుకు మనం బోటి తింటాం కదా, బోటి. నేను తినను, నాకు అంత ధైర్యం లేదు. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళు మంచిం కోసమని బోటి తింటారు కదా. మీరు రిన్ సర్ఫ్ ఎక్సెల్ బార్లో ఉదయం నుంచి సాయంకాలం దాకా పెట్టి ఉతికినా అది పేడవాసన వస్తుంది. మరి ఎలా తింటారు నాకైతే తెలియదు, తినే వాళ్ళని తప్పుపట్టట్లేదు, కానీ నాకెందుకు అది నచ్చదు, ఏదో పేడ తిన్నట్టుగా ఉంటుంది. కానీ కాస్ట్ కదా అది. యెహెజ్కేలు గోమలముతో పేడతో కాల్చుకున్నటువంటి రొట్టెలు తినాల్సిన పరిస్థితి, ఎందుకంటే ఇశ్రాయేల్ వారి దోషాన్ని భరించు, యూదా వారి దోషాన్ని భరించు. నీవు ఇన్ని రోజులు తినడం ద్వారా కనీసం ఒక్కడైనా ఆలోచిస్తాడేమో, నాకు ఇలాంటి పరిస్థితి వద్దని ఆలోచిస్తాడేమో, మారతాడేమో. ఒక్కడు మారలే, అందరూ నాశనం. ఇలాంటి భోజనం తిన్నారు, తర్వాత యెహెజ్కేలు మంచి భోజనాన్ని తిన్నాడు, వీళ్ళు ఇలాంటి దారుణమైన భోజనాన్ని తిన్నారు. ఎందుకంటే దేవుని ఏర్పాటు ఆయన నమ్ముకున్న ప్రజల పట్ల ఉండనే ఉంటుంది. ప్రపంచం అల్లకల్లోలం కావచ్చుగాక, దేవుని పేరు పెట్టబడిన మనకి ఆయన ప్రణాళిక ఉండనే ఉంటుంది. మనకు తక్కువ కాదు, తక్కువైతే ఇంకా గొప్ప ప్రణాళిక ఉంటుంది మన మీద. తక్కువ కాదు, తక్కువైనా ప్రణాళిక ఉంటుంది, ఒక కారణం ఉంటుంది. ఇంతవరకు నేనేం చెప్పాను అంటే, ముట్టడి వేయబడినప్పుడు అపవిత్రమైన భోజనాన్ని తిన్నారు ఇశ్రాయేలీలు, యూదులు. ఎందుకని, వారు చేసిన పాపాన్ని బట్టి అలాంటి భోజనాన్ని తినవలసిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళకి. వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి కొలత ప్రకారం భోజనం, కొలత ప్రకారం నీళ్ళు అపవిత్రమైన విధానంలో వండుకున్నారు. ఆకలితో అలవటించిపోయారు, చింతతో భోంచేశారు, విస్మయంతో నీళ్లు త్రాగారు. కారణం ఏంటంటే చేసిన పాపాన్ని బట్టి. అపవిత్రమైన భోజనం, కొలతతో కూడుకున్న భోజనం, చెరలో భోజనం, ముట్టడిలో భోజనం, పాపాత్మలు విస్మయపడుతూ చింతపడుతూ తిన్నటువంటి భోజనాన్ని గురించి ఇంతవరకు నేను చెప్పాను కదా. ఇప్పుడు ఇంకో భోజనాన్ని చూపెడతాను. యోహాను సువార్త 6:35. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారమును నేనే. అందుకు యేసు వారితో ఏమన్నాడు, జీవాహారము నేనే. యెహెజ్కేలు ఏ ఆహారాన్ని గురించి ప్రకటించాడు, అపవిత్రమైన ఆహారం, పాపాత్ములు కరువులో తినేటువంటి ఆహారం. యేసు ప్రభు అంటున్నాడు జీవాహారాన్ని నేనే. పవిత్రమైన భోజనం ఇదే, పరలోకపు భోజనం ఇదే, నిజమైన భోజనం ఇదే, ఆత్మ నిండేటువంటి భోజనం ఇదే. పరలోకానికి వెళ్ళేంత వరకు మనల్ని ఈ లోకంలో పాపపు ఆలోచన రాకుండా కాపాడే భోజనం ఇదే, జీవాహారాన్ని నేనే అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు, ఆయన అద్భుతం చేసి భోజనం పెట్టాడు. ముందు రోజు మరుసటి రోజు ధోనీలు వేసుకొని వెదుక్కుంటూ వచ్చారు, ప్రభువా ఎక్కడున్నావు ఎక్కడున్నావని. వచ్చిన తర్వాత తీసుకోమన్నాడు, క్షయమైన ఆహారం కోసం కష్టపడకండి, కానీ అక్షయమైన ఆహారం కోసం కష్టపడండి అని అన్నాడు. అక్షయమైన ఆహారమా, అదేంటి ప్రభు, మాకు రొట్టెలు చేపలు కావాలి, దానికంటే శ్రేష్టమైన ఆహారం పెడతా, దానికంటే శ్రేష్టమైన ఆహారమా, ఆ మన్నా, ఇశ్రాయేలీయుల అరణ్యంలో మన్నా తిన్నారు కదా, మన్నా పెడతావా, మన్నా కంటే శ్రేష్టమైన ఆహారం, మన్నా కంటే శ్రేష్టమైన ఆహారం ఏంటి. అప్పుడు వేసుకోమన్నాడు, జీవాహారాన్ని నేనే. మన్నా తిన్న వాళ్ళు కూడా మరణించారు, మన్నా తిన్న వాళ్ళు కూడా మరణించారు. మన్నా మోషే ఇవ్వలే, దేవుడిచ్చాడు. ఆయన నేనే, ఇదిగో నా శరీరాన్ని నా రక్తాన్ని ఇస్తున్నా, నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని త్రాగండి, జీవాహారాన్ని నేను. మన్నా తిన్నా సరే మరుసటి రోజు ఆకలి అవుతుంది, నన్ను తింటే చచ్చిపోయినంతవరకు ఆకలి కాదు. ఏ ఆకలి, భౌతికమైన ఆకలి కాదు. పరలోకం నుండి దిగివచ్చు, అక్షయమైన ఆహారం జీవాహారం నేనే అన్నాడు ఆయన.
ప్రభు యేసుక్రీస్తారు తాను అప్పగించమని రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతలు తెలియజేసి విరిచి తన శిష్యులకు ఇచ్చి, ఇది అనేకుల కొరకై విరగబడుతున్న నా శరీరం, దీన్ని తినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. మరో పాత్రను తీసుకొని, ఇది అనేకుల కొరకై చిందించబడుతున్న క్రొత్త నిబంధన వల్ల నా రక్తం తెలియజేసాను, దీన్ని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ప్రభు యేసుక్రీస్తారి శరీరంలోను ఆయన రక్తంలోనూ చేవేస్తున్నాం అంటే ఎంత ధన్యకరమైన జీవితం కదా మనది. జీవాహారంలో చేవేస్తున్నాం అంటే ఎంత ధన్యకరమైన జీవితం కదా మనది. ఆ రోజు యెహెజ్కేలు అంత శ్రమని అంత బాధని అనుభవిస్తూ ఏం ప్రకటించాడంటే, అపవిత్రమైన భోజనం తింటారు అని. ప్రభు యేసుక్రీస్తారు అపవిత్రులకి జీవాహారాన్ని అనుగ్రహించాడు తన సిలువ మీద ప్రాణం పెట్టడం ద్వారా, తిరిగి లేచడం ద్వారా. ఇశ్రాయేలీలు యూదులు పాపం చేస్తే అపవిత్రమైన భోజనాన్ని నిర్ణయించాడు దేవుడు వారికి. చెరలో కరువు భోజనాన్ని, బాధాకరమైన భోజనాన్ని, చింత విస్మయం. అయితే ఎందుకు పనికిరానటువంటి పాపులమే నేను, నీవు, మనందరం పాపులమే, వారికంటే చెడిపోయిన వాళ్ళమే. అయితే ప్రభు యేసుక్రీస్తారు జీవాహారాన్ని అనుగ్రహించాడు, తన శరీరాన్ని తన రక్తాన్ని అనుగ్రహించాడు. ఎంతటి భాగ్యం కదా మనది అర్థమైతే. యెహెజ్కేలు ప్రదర్శించాడు 390+40 430 రోజులు, కానీ ప్రభు యేసుక్రీస్తారు ఉదయం 9 నుంచి సాయంకాలం 3 గంటల వరకు సిలువ మీద బ్రేలాడాడు, ప్రాణం పెట్టాడు ఆయన. యెహెజ్కేలుని దేవుడు తాళ్ళతో బంధించాడు, అటువైపు ఇటువైపు దొరలకుండా. ప్రభు యేసుక్రీస్తుని రోమీయులు మేకులతో బిగించారు, ఇక కదలకుండా. మరుసటి రోజు కట్లు విప్పాడు దేవుడు ఎవరికి, యెహెజ్కేలుకి, కానీ రోమీయులు ప్రాణం పోయేంత వరకు మేకులు తీయలే. యెహెజ్కేలు చనిపోలే, ప్రవచిస్తూ ప్రభు యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు, రక్తం గార్చాడు. యెహెజ్కేలు ఆ కొలతతో కూడినటువంటి భోజనాన్ని, నీళ్ళను తాగి మరల తప్పికేంత వరకు ఎదురు చూశాడు, కానీ ప్రభు యేసుక్రీస్తు దాహం అంటూ ప్రాణం విడిచాడు. ప్రభు యేసుక్రీస్తు మన దోషాలకి, మన పాపాలకి సెలవు మీద ప్రాణం పెట్టి జీవాహారంలో పాలు పంపులు పొందే భాగ్యం నాకు, నీకు, అపవిత్రులకి, పాపాత్ములకి అనుగ్రహించాడు. కొలత ప్రకారం నీళ్ళు, దాహము, ఆకలి అలవటించాల్సింది మనం ప్రభు యేసుక్రీస్తు అనుభవించాడు. యెహెజ్కేలు ఎవరి కోసం ప్రాణం పెట్టలే, ప్రభు యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు. కాబట్టి మనం ప్రభు యేసుక్రీస్తుని ఆరాధిస్తాం తండ్రి. ఇంతవరకు యెహెజ్కేలు, ఆనాటి ఇశ్రాయేలుకి, యూదులకి, వారు ముట్టడి వేయబడినప్పుడు, చెరలోనికి వెళ్ళినప్పుడు వారు ఎలాంటి అపవిత్రమైన భోజనాన్ని తింటారో, వాళ్ళు ఆహారం లేమితో కరువులో ఎలా అలమటిస్తారో మీరు వ్రాయించారు. యెహెజ్కేలు ప్రదర్శించి ప్రవచించాడు, వారి దోషాన్ని, పాపాన్ని యెహెజ్కేలు భరించాడు. అంతకంటే శ్రేష్టమైన నా ప్రభు అయిన యేసుక్రీస్తు, యెహెజ్కేలుని ప్రవక్తగా పురమాయించిన మీరు నరావతరిగే లోకానికి రావడం ద్వారా, శిలువ మీద ప్రాణం పెట్టడం ద్వారా, అపవిత్రుణ్ణి, పాపిని, దుర్మార్గుణ్ణి, నీచుణ్ణైన నాకు జీవాహారమైన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరంలో పాలు పంపులు పొందే భాగ్యాన్ని మీరు అనుగ్రహించినందుకే ఏమిచ్చినా రుణొస్తుంది. నా ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఆరాధిస్తున్న తండ్రి, ఆమేన్.